పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్త బస్ స్టాండ్ లో విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2 గంటల పాటు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల వైపు బస్సులు టైంకి రావట్లేదని, బస్సులో డ్రైవర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విద్యార్థులు బస్సులను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులు డిపో అధికారులతో చర్చించి బస్సులు ఏర్పాటు చేయడంతో బస్టాండ్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు నగరంలో ఆర్టీసీ బస్సుల యొక్క కొరత చాలా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ సిఆర్ రెడ్డి కానీ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు సాయంత్రం ఈవినింగ్ దాకా కోవిడ్ రూల్స్ సందర్భంగా ఈవినింగ్ దాకా కాలేజీలు పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఈ టైం దాకా వెళ్ళడానికి 6 గంటలు అని చెప్తున్నారు, కానీ 7 గంటల వరకు బస్సులు వస్తున్నాయి. కానీ చాలా వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నాయి, ఇంతవరకు ఇంకా రాలేదని చెప్పి. కేవలం ఈ యొక్క సమస్యను మనం గట్టిగా ఏబీపీ తరఫున అడిగితే మేము ఎలక్షన్స్ ఉన్నాయండి, మాకు ఎలక్షన్స్ ఉండడం వల్ల మీ బస్సులు కొడుతు మేము తీర్చలేకపోతున్నాం అని చెప్తున్నారు. కానీ ఎలక్షన్స్ ఉంటాయి, కానీ విద్యార్థులకు కూడా ఒక 4-5 బస్సులు అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా కానీ ఆర్ఎం గారి మీద. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ఏలూరు కొత్త బస్ స్టాండ్లో బస్సులు ఆర్టీసీ బస్సులకు సంబంధించి చింతలపూడి, జంగారెడ్డిగూడెం, దగ్గరూరు వివిధ ప్రాంతాలకి ఏలూరు పట్టణం ఎంతోమంది విద్యార్థులు చాలామంది ఇక్కడికి వచ్చి చదువుకునే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బస్సులు తక్కువయ్యే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థి నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ విషయాన్ని డిఎం గారి దృష్టికి అలాగే ఆర్ఎం గారి దృష్టికి అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా మాకు కూడా సమాచారం నాడుతూ మేము ఇక్కడికి వచ్చాము. ఏదైతే వీళ్ళకు కూడా క్లియర్గా విద్యార్థులందరూ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బస్సులన్నీ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాయి కాబట్టి ఆ రూట్లు ఏదైతే ఉంటాయో ఎలక్షన్ రూట్ సంబంధించి బస్సులన్నీ కూడా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమై ఉన్న కారణంగా ఇప్పుడు డిఎం గారు అలాగే ఆర్ఎం గారు అందరూ కలిసి విద్యార్థి నాయకులు కూడా మాట్లాడి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఇప్పుడు చేరారు.